हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అన్నమాట. చాలా రోజుల తర్వాత పెడుతున్నాను, అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి అండ్ ఇక మార్నింగ్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాలు అలా చేస్తూ ఉంటారు కదా. అండ్ దసరా షాపింగ్ కూడా చేసేసారా అందరూ? దసరా షాపింగ్ ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అనుకుంటే హ్యాపీగా అమెజాన్లో, అంటే అమెజాన్ే కాదు, చాలా వాటిల్లో గ్రేట్ ఇండియన్ సేల్ అని, మహా సేల్ అని, ఇలా ఫ్లిప్కార్ట్లో అగైన్ బిగ్ బిలియన్ డే అని, ఇలా చాలా సేల్స్ నడుస్తూ ఉన్నాయి కదా. సో చెక్ చేయండి, అన్నిట్లో కూడా బాగానే ఉన్నాయి క్లోదింగ్ ఇదంతా కూడా. సో నేను మొన్న ఒక వీడియో చూపించాను కదా, అమెజాన్ క్లోదింగ్ వీడియో, లౌక్య పాపకి తీసుకున్నా నేను కొన్ని డ్రెస్సెస్, అవి కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ 70% ఆఫ్లో ఇస్తున్నారనమాట అన్నీ కూడాను. సో 70-80% ఆఫ్ అగైన్, మళ్ళీ కొన్ని కార్డ్స్ మీద డిస్కౌంట్ ఉంది, ఇలా ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. దసరాకి ఇంకొక 10 డేస్ టైం ఉంది కాబట్టి 10 డేస్లో అయితే మనకు ఇవి పార్సల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే దివాళీకి కూడా ఎవరైనా, అంటే ఇది నేను పర్సనల్గా, నేను ఇది కొలాబరేషన్, ఎలాంటి కొలాబరేషన్ కాదు, నేను పర్సనల్గా ఒక 10 డేస్ ముందు ఏమైనా బుక్ చేయాలి అనుకుంటే బుక్ చేసుకుంటాను. అంటే దివాళీ వస్తుంది కదా, సో దివాళీకి కూడా బోల్డ్ అన్ని, ఇప్పుడు మనము ల్యాంప్స్ పెడుతూ ఉంటాము, లైట్స్ పెడుతూ ఉంటాము, అలాగే కాకుండా ఇంకా రంగోలీవి ఇప్పుడు పూలతోనే, అంటే ప్లాస్టిక్ బంతి పూలతోనే రంగోలీ మ్యాట్స్ లాగా దొరుకుతున్నాయన్నమాట, చాలా బాగుంటున్నాయి అవి కూడా. సో ఒకసారి చెక్ చేయండి, నేనైతే అమెజాన్లో బుక్ చేస్తున్నాను. సో చెక్ చేయండి, చాలా చాలా బాగున్నాయి. మళ్ళీ అగైన్ మనకు ఇంకా కరెక్ట్ ముందు రోజు లేకపోతే ఒక 3-4 డేస్ ముందు చూస్తే ఇంకా మనకు టైంకి అయితే రావు, అప్పుడు బాగా బిజీగా ఉంటారు ఈ డెలివరీ వీళ్ళంతా అందరూ కూడా. సో మంచిగా హ్యాపీగా బాగా ఒక 10 డేస్ టైం అయితే ఉంది కాబట్టి చెక్ చేసేసుకోండి ఒకసారి. నేను ఇవి రంగోలీవి ఉన్నాయి కదా, అవి వచ్చిన తర్వాత నేను మీకు లింక్ పెడతాను, చెక్ చేయండి ఒకసారి. బాగున్నాయి అవి, అంటే ఎక్కువగా టైం మనం కలర్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ టైం కన్స్యూమింగ్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అంటే ఇంట్లో పూజలు అవి ఇవి ఉన్న వాళ్ళు ఇంకా ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే టైం ఎక్కువగా కన్స్యూమ్ అయిపోతుంది కదా. సో అలా అండ్ ఎస్, నా మార్నింగ్ రొటీన్ అయితే హ్యాపీగా మంచి ఒక స్ట్రాంగ్ టీతోని స్టార్ట్ అయిపోయింది. అక్కడ టీ పెట్టేసి వచ్చేసి నేను ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్, ఈ పక్కన ఇంకొక టేబుల్ ఉంది కదా అది సైడ్ టేబుల్, అలాగే ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ప్రాపర్ మార్నింగ్ రొటీన్ తొందరలో పెడతాను నేను. సో ఇవన్నీ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అటు వైపు అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ సోఫా క్లీనింగ్ ఇదంతా కూడా. మార్నింగ్ మనము ఒక 10-15 మినిట్స్ టైం ఇచ్చేసాము అంటే హ్యాపీగా హాల్, కిచెన్ అయితే ఇంకా నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనుకోండి. హాల్ ఇటువైపు హాల్, మళ్ళీ డైనింగ్ ప్లేస్ అండ్ బెడ్రూమ్స్ ఇవన్నీ కొంచెం నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఏవి వెయిట్ ప్లేస్లలో వాటిని పెట్టేస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా. అండ్ ఇది వన్ ఆఫ్ ద డే మార్నింగ్ రొటీన్ అనమాట. అండ్ ఇంకొక రోజు సాటర్డే అనుకుంటా నేను, ఇప్పుడు అగైన్ నెక్స్ట్ కంటిన్యూ అయ్యేది. సాటర్డే రోజు ఏం చేశానంటే ఈ మన సోఫాలు ఉన్నాయి కదా మావి, ఈ సోఫా మొత్తం వైట్ రెక్సిన్ కదా, బాగా బ్లాక్ మార్క్స్ అవి బాగా వచ్చేసాయన్నమాట. సో అది నీట్గా మంచిగా స్ప్రే చేసుకుంటూ పర్ఫెక్ట్గా క్లీన్ చేసేసాను, సూపర్ వైట్గా అయిపోయాయి పర్ఫెక్ట్గా. ఈ లిక్విడ్ వచ్చేసి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కొంచెం వేసాను వాటర్లో, కొంచెం వెనిగర్ వేసాను అంతే. యా ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ అనుకోండి, టీ గ్లాస్ అంత వెనిగర్, అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేసి వాటర్, మిగతా అంతా వాటర్ వేసేసి మొత్తం పర్ఫెక్ట్గా షేక్ చేసిన తర్వాత అప్పుడు స్ప్రే చేసుకుంటూ ఈ స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్తోని క్లీన్ చేస్తున్నాను అన్నమాట. మంచిగా నిజంగా అసలు సూపర్ వైట్గా పర్ఫెక్ట్గా అయ్యాయి మొత్తం సోఫాలు అయితే, పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. ప్రతి ఒక్క చోట క్లీన్ చేశాను నీట్గా.
ఇంకా సాటర్డే అయితే ఇలాంటి పనులు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట, కాలీఫ్లవర్ ఇంకా పొటాటో. సో ఈరోజు అయితే నాది వంట ఇదే. కాకపోతే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చూడండి, సూపర్ సూపర్ టేస్టీగా జస్ట్ వైట్ రైస్లో అలా జస్ట్ ఈ కాలీఫ్లవర్ పొటాటోతోని తినేసేయచ్చనమాట. అంత టేస్టీగా అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకున్నాను నేను, తీసేసుకొని అది అది కట్ చేసి అది అంటే చాక్తో కట్ చేయకుండా నార్మల్గా ఇలా హోల్ చేస్తే వస్తుంది కదా పువ్వులు పువ్వుల్లాగా, అది హాట్ బాగా బాయిలింగ్ వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసాను. సో అది అంటే ఏమైనా చిన్నగా జర్మ్స్ అవి ఉంటే చచ్చిపోతాయి కదా, సోపోతాయి అనమాట అలా. ఆ తర్వాత మళ్ళీ మనం ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లైట్గా మొత్తం ఫ్లవర్ ఫ్లవరే అలా తీసేస్తూ ఉన్నాను అనమాట. ఒకవేళ కట్ చేయడానికి రాకపోతే అప్పుడు నైఫ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇవి మంచిగా హాట్ వాటర్ బాగా బాయిలింగ్ వాటర్ ఉంటుంది కదా అందులో వేసేసేయాలి. వేసేసి ఒక మిగతా మనము ఉల్లిపాయలు అవి కట్ చేసుకునే లోపు ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఆ బాయిలింగ్ వాటర్లో నానుతాయి కదా, అప్పటికి పర్ఫెక్ట్ క్లీన్గా అయిపోతాయి అన్నమాట. చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి, సారీ సూపర్గా ఉంటుంది ఈ ఫ్రై అయితే. ఇంకేమి అవసరం లేదు, హ్యాపీగా మనము హాట్ రైస్ ఇలాంటిది ఒక ఫ్రై అగైన్ పెరుగు ఉంటే సరిపోతుంది అంతే. ఈ మధ్య నేను పప్పు చేయడం మ్యాక్సిమం తగ్గించేసాను అనమాట, రసములు అలాంటివి ఎక్కువగా చేస్తున్నాను. సో ఇలా హాట్ వాటర్లో వేసేసి ఇంకా పక్కన పెట్టేసి మిగతా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేసుకుంటూ ఉంటాను. సో అక్కడ హాట్ వాటర్లో క్లీన్ అవుతుంది కదా. అక్కడ ఇప్పుడు ఇక్కడనేమో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ అన్నమాట. దీంట్లోకి కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఈ పోపు ఇలాంటి కొన్ని కర్రీస్కి ఆ పోపు వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ప్లెయిన్గా మనం డైరెక్ట్ ఆనియన్స్ వేసేసి అలా చేస్తే ఆ టేస్ట్ అనేది రాదు. అంటే ఆ జీలకర్ర వేపుడు, జీలకర్ర వేగిన టేస్ట్, ఆవాలు వేగిన టేస్ట్ వెజిటేబుల్స్కి కలుస్తాయి చూడండి, అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అదే మనం ప్లెయిన్గా కుక్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది రాదు. సో కొన్ని కర్రీస్కి బాగుంటుంది ఈ పోపు వేయడం, టేస్టీగా ఉంటుంది అనమాట. అవి వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేశాను నేను ఇక్కడ, తర్వాత 4-5 పచ్చిమిర్చి. ఇవి వేగిన తర్వాత లైట్గా పసుపు యాడ్ చేస్తాను. పక్కనేమో టీ పెట్టేసుకున్నాను అనమాట, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగలేదు సో ఇంకా పక్కన టీ పెట్టుకుని ఉన్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇక అవి హాట్ వాటర్లో నుంచి డ్రైన్ చేసి పెట్టుకుంటాం కదా, ఏదైనా జాలి గిన్నెలోకో ఇంకేదో గిన్నెలోకి వేసేసి మళ్ళీ ఒక్కసారి వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. అలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఇంక ఇవన్నీ వేసేస్తున్నాను, హాట్ వాటర్లో వేస్తాం కాబట్టి ఒక 10-15% లైట్గా కుక్ అయిపోతూ ఉంటుంది. సో తొందరగానే అయిపోతుంది అనమాట, ఉప్పు వేసేసి మగ్గ పెట్టేస్తే సరిపోతుంది. మంచి ఒక 5 to 8 మినిట్స్లో పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. సో పక్కన వచ్చేసి జస్ట్ పిల్లలకి మట్టుకే ఇంకా ముద్దపప్పు పెట్టేశాను అనమాట కుక్కర్లో.
సో చూస్తున్నారు కదా లైట్గా క్యారెట్ కూడా వేస్తున్నాను అనమాట, చిన్న ముక్కలు చేసి. పెద్ద ముక్కలు అయితే క్యారెట్ తొందరగా ఉడకదు కదా, సో చిన్న ముక్కలు అయితే ఇంకా బాగుంటుంది. కర్రీ కూడా మనకు చూడడానికి అట్రాక్టింగ్గా బాగా కనబడుతుంది అనమాట, కలర్ఫుల్గా. బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసేసుకోండి, నా దగ్గర లేదు బీన్స్ కాబట్టి ఇంకా వేయలేదు ఇక్కడ. సో బీన్స్ ఉంటే బీన్స్ యాడ్ చేస్తే కూడా అదొక మంచి టేస్ట్ వస్తుంది అనమాట సూపర్గా. అంతే, మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ తర్వాత మూత తీసాను. ఇప్పుడు ఉడికిపోయింది పర్ఫెక్ట్గా. ఆ తర్వాత కారం వేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఉంచాలి. అలాగే కారం, కొందరు ఏంటంటే కారం వెయ్యగానే ఆపేస్తారు స్టవ్, అప్పుడు ఇంకా అంటే ఫ్లేవర్ అంత పర్ఫెక్ట్గా రాదు. సో కారం వేసిన తర్వాత అగైన్ ఒక 3 to 4 మినిట్స్ ఉంచి కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సూపర్ సూపర్, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. అసలు ఎంత బాగుంటుందో. ఇది పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి, జస్ట్ అలా ఒకవేళ డైట్ ఏమైనా చేసే వాళ్ళు ఉంటే జస్ట్ అలాగే కూడా తినేయచ్చు, అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఇంకా తర్వాత ముద్దపప్పు ఏం చేస్తానులే అనేసి కొద్దిగా లైట్గా పప్పు పెట్టేశారనమాట, ఊరికే నార్మల్ పప్పుచారు ఇది. వాళ్ళకి పిల్లలకి ఇంకా ఈజీగా ఉంటుంది కదా తినడానికి అనేసి నార్మల్ పప్పుచారు జస్ట్ పప్పు ఉడకబెట్టేసి ఊరికే పోపు పెట్టేశాను అంతే, లైట్గా చింతపండు రసం వేసేసి అంతే. లంచ్ అయిపోయింది, జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇది కట్ చేసుకోవడమే మనకు కొంచెం టైం పడుతుంది అంతే. ఇక అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పిల్లలవి ర్యాక్స్ అవి సదురుతూ ఉన్నాను అనమాట. ఇంకా సదిరేటప్పుడైతే వీడియో ఏం తీసుకోలేదు కాబట్టి, వీడియో ఏం తీసుకోలేదు బట్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇలాంటి దాంట్లో ఏంటంటే ఇన్నర్స్ అవి పెట్టేసాను వీళ్ళవి. ఎంత ఆర్గనైజ్ చేసినా మళ్ళీ అగైన్ ఒక 3 to 4 డేస్కి మళ్ళీ మొత్తము షఫుల్ అయిపోతూ ఉన్నాయన్నమాట. నాకు కొందరేమో ఐడియాస్ ఇచ్చారు, అక్క బాస్కెట్స్లో పెట్టేసుకొని, బాస్కెట్స్లో పెడితే ఏమవుతుందంటే పిల్లలు బాస్కెట్ తీసేసి మొత్తము అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట, వాళ్ళకి ఇష్టమైంది తీసేసుకొని. ఇంకా అప్పుడు ఆ బాస్కెట్స్లో కూడా కాకపోతే ఇంత మనకి నీట్గా కనబడవు కదా ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది. సో ఇలా అయితే కనబడుతూ ఉంటాయి అన్నీ కూడా. వీళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా మా బెడ్రూమ్లో వచ్చేసి ఇంకా మా హస్బెండ్ బట్టలు కూడా అవి కూడా సర్దేశాను నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత. సో చూసారు కదా బిడ్డ మీద అయితే అన్నీ నీట్గా ఇలా మొత్తం అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. షార్ట్ షర్ట్స్ ఒక దగ్గర, ఫుల్ షర్ట్స్ ఒక దగ్గర, టీషర్ట్స్ ఒక దగ్గర, అగైన్ జీన్స్ ఒక దగ్గర, మళ్ళీ డైలీ వేర్ ఒక దగ్గర, అలా అన్నీ డిఫరెంట్గా సెగ్రిగేట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ర్యాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ నేను రిలయన్స్కి వెళ్ళాను. సో రిలయన్స్ నా ఫేవరెట్, ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఒక 2-3 ఐటమ్స్ అయిపోతే తీసుకొద్దాము అని వెళ్తాము, బట్ అక్కడ తీసుకునేదేమో మళ్ళీ ఒక 10 ఐటమ్స్ వరకు తీసేసుకుంటాం అనమాట. ఏవో ఒకటి సేల్లో పెడుతూ ఉంటారు లేకపోతే నచ్చుతూ ఉంటాయి అలా. ఇంకా ఈ ఏంటంటే యాక్చువల్గా ఎందుకు వెళ్ళాము అంటే ఈ సర్ఫ్ ఇదో నేను వాడేది ఇదే అనమాట. ఇటువైపు కనబడుతోంది కదా అది చూపించి, టైడ్ కాదు ఇంకొకటి. సో మాది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కదా, సర్ఫ్ ఇంకా ఆయిల్ ఇలాంటివన్నీ కొన్ని ఒక 5-6 ఐటమ్స్ తీసుకోవడానికి అనేసి వెళ్ళాము. ఇంకా అలాగే కూరగాయలు అప్పుడే వచ్చాయనమాట, సరే ఫ్రెష్గా ఉన్నాయి కదా అనేసి ఇంకా కూరగాయలు కూడా తీసేసుకున్నాము. సో ఇదే నా 1 డే రొటీన్ అయితే. నా రొటీన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.